ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయడానికి, సింపుల్గా టెస్ట్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఏంటి అంటే ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. సో దీనికోసం ఏం చేశారు అంటే వాళ్ళు డాట్ బుక్ అని చెప్పేసి, అంటే డిటెక్షన్ ఆఫ్ అడల్ట్రేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్, అంటే ఇంట్లో సింపుల్గా మనకి దొరికే వాటితోటే ర్యాపిడ్ టెస్ట్ చేసేసి అడల్ట్రేషన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక 50 ప్రోడక్ట్స్కి వాళ్ళు ఒక బుక్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటిని కనుక చూసినట్టయితే పాలు తీసుకుందాం. పాలు తీసుకున్నట్టయితే పాలలో ఇందాక చెప్పినట్టు పాలలో డిటర్జెంట్ అనేది ఎక్కువగా కలుపుతూ ఉన్నారు. సో ఈ డిటర్జెంట్ని కలిపారా లేదా కనిపెట్టడానికి ఏంటి అంటే బాగా పాలు తీసుకొని షేక్ చేస్తే పైన నురగా వస్తుంది కదా. సో డిటర్జెంట్ కలిపిన పాలైతే ఎక్కువ నురగని ప్రొడ్యూస్ చేస్తాయి, అదే డిటర్జెంట్ కలపని పాలైతే కొంచెం తక్కువ నురగ రాదని కాదు, కొంచెం వస్తుంది కానీ చాలా తక్కువ మోతాదులో వస్తుంది. అది ఒక సింపుల్ టెస్ట్ డిటర్జెంట్కి. ఇంకొకటి ఏంటంటే పాలు చిక్కగా కనిపించడానికి స్టార్చ్ కలుపుతూ ఉంటారు, స్టార్చ్ పౌడర్ అనేది పాలలో కలుపుతూ ఉంటారు. సో ఈ స్టార్చ్ పౌడర్ని ఎట్లాగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనం పాలను తీసుకొని, ఒక గ్లాస్లో పాలను తీసుకొని దానిలో ఒకటి లేదా రెండు చుక్కలు అయోడిన్ వేసామనుకోండి, సో స్టార్చ్ అయోడిన్ కలిస్తే బ్లూ కలర్ అయిపోతుంది. సో బ్లూ కలర్ పాలు బ్లూ కలర్ అయ్యాయి అంటే దానిలో స్టార్చ్ కలిపినట్టు అర్థం. పాలు వైట్ కలర్లోనే ఉన్నాయి అయోడిన్ కలిపిన అంటే ఆ పాలలో కలిపిలేనని అర్థం. ఇంకొకటి వాటర్ కలుపుతారు. వాటర్ అయితే సింపుల్గా చేయొచ్చు, ఒక స్లాంటింగ్ సర్ఫేస్ మీద మనం 2 డ్రాప్స్ పెడితే, అంటే కల్తీ చేసిన పాలు కల్తీ చెయ్యని పాలు పెడితే కల్తీ చేసిన పాలు తొందరగా మూవ్ అవుతాయి. వెనకాల మీరు చూస్తే కనుక వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి మార్క్ని లీవ్ చేయవు. సో అదే కల్తీ చెయ్యని పాలు అయితే కనుక ఒక మార్క్ని, అంటే చిక్కగా ఉంటాయి కాబట్టి వైట్ కలర్ మార్క్ని లీవ్ చేసి మూవ్ అవుతూ ఉంటాయి.